నమస్కారం, శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. చాలామంది నాకు క్లాసెస్కి సంబంధించి, బుక్స్కి సంబంధించి ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్లు పెడుతూ ఉన్నారు. సో డైరెక్ట్గా అది కొంచెం క్లియర్ చేద్దామండి. అంటే బుక్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటని చెప్పి చాలామంది పెట్టారు. అది కొంచెం కాంటాక్ట్ నెంబర్ చూడటం అండ్ దాంతోపాటు క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ జరుగుతాయని చెప్పేసి డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టిన దాని మీద మెసేజెస్ వస్తున్నాయి. అది ఒక్కసారి చెప్పండి సార్ కొద్దిగా, చాలామందికి డౌట్. ఆ బుక్స్ విషయానికోసం మనం క్లాసుల్లోనే అమ్ముతున్నాం ప్రస్తుతానికి. దాన్ని మనం అమెజాన్ నుంచి కూడా ట్రై చేస్తున్నాం. అమెజాన్ నుంచి కానీ ఇంకేమైనా మాధ్యమాల ద్వారా ట్రై చేస్తున్నాం బుక్స్ అమ్మడానికి. ఆ ప్రాసెస్ నడుస్తుంది. మ్యాక్సిమం ఏంటంటే మనం క్లాసులో అమ్ముతున్నాం, బయట ఎక్కడ అమ్మడానికి కాబట్టి క్లాసులో మాత్రమే అమ్ముతున్నాం మనం. క్లాసెస్ వచ్చి మనకి 2022 ఆగస్ట్ 7 ఈ ఆగస్టులో 7వ తారీఖు మనకి వైజాగ్లో ఉంటుందండి ఫస్ట్ క్లాస్. ఆగస్ట్ 14 మనకి బెంగళూరులో ఉంటుంది. అలాగే ఆగస్ట్ 28 మళ్ళీ హైదరాబాద్లో ఉంటుంది. ఇక సెప్టెంబర్ 4 మనకి తిరుపతిలో క్లాస్ ఉంటుంది. ఓకే, మనకి సెప్టెంబర్ 11 మనం ఎప్పటి నుంచో అనుకుంటాం స్పెషల్ క్లాస్ ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోయింది బుకింగ్ కాబట్టి స్పెషల్ క్లాసు ఎవరైనా సరే తొందరగా ఎన్రోల్ చేసుకోండి. ఎంత వెళ్ళే అంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. సెప్టెంబర్ 11 మనకు స్పెషల్ క్లాస్ ఉంటుంది. అలాగే సెప్టెంబర్ 18 విజయవాడ క్లాస్ ఉంటుంది. ఈ షెడ్యూల్ ఈ మంత్ వరకు మనకి సెప్టెంబర్ వరకు మనకి షెడ్యూల్ ఓకే అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మనం మళ్ళీ చెప్పాం. ఓకే, థ్యాంక్ యూ అండి. సో బుక్స్ కూడా మనం క్లాసుల్లోనే మనం సెల్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి. ఓకే, వేరే మాధ్యమాల ద్వారా మనం ట్రై చేస్తున్నాం. ఇంకా ఓకే కాదని మన దాంట్లో కూడా మేము ఒకసారి టీవీలో అనౌన్స్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం బుక్స్ తీసుకో. సో బుక్స్ అయితే క్లాసెస్కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో అక్కడి నుంచి వెళ్తున్నాయి. తర్వాత వేరే మాధ్యమాలతో ప్రయత్నం చేస్తున్నారంట. అవి అయిన తర్వాత మీకు డీటెయిల్స్ వస్తాయి, అవి కూడా అనౌన్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. 407వ మనీ మంత్ర వీడియో. లాస్ట్ టైం వీడియోలో మీరు ఒక మాట అన్నారు, సృజనాత్మకత. సో ఆ విధంగా మన ఆలోచనలు కనుకుంటే ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతాము అండ్ సుస్థిరంగా కూడా ఉంటుందని చెప్పేసి అన్నారు. అండ్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా ఆ వీడియోలో మీరు ఇవ్వటం జరిగింది. సో ఆ విధంగా మోటివ్ చేశారు. ఈ వీడియోలో 407వ మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారు? అక్కడ సృజనాత్మకత అంటే మీకు కావాల్సిన పిక్చర్ని మీరు పర్ఫెక్ట్గా చూడగలగాలి. దాంట్లో ప్రతి దాంట్లో ఒక కళని చూడగలగాలి, ఒక జీవాన్ని చూడగలగాలి. నేను చెప్పేది అది. అక్కడ డబ్బు సంపద విషయం రావాలంటే చాలా దగ్గర మనం ఏం చేస్తున్నామంటే మనకు మనం నర్వస్గా ఫీల్ అవుతున్నాం. అంటే మీకు ఎన్నో అవకాశాలు వచ్చాయి ఇప్పటివరకు, కానీ వాటిని అందిపుచ్చుకోవడానికి మీ యొక్క ధైర్యం సరిపోలేదు. ఫస్ట్ మన సబ్జెక్టులో ఫస్ట్ నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ సబ్జెక్ట్ అంతా కంప్లీట్ డిఫరెంట్. ఇప్పటి వరకు మనం ఒక రామాయణం విన్నాం, ఒక మహాభారతం విన్నాం, ఇట్లాంటి ఇతిహాసాల పురాణాలు ఎన్నో విన్నాం. ఒక రాముడి గురించి చెప్తే మనకు ఈజీగా అర్థమైపోద్ది. ఓకే, ఒక కృష్ణుడి గురించి చెప్తే ఈజీగా అర్థమైపోద్ది. ఆ పురాణాల్లో కొన్ని కథలు కూడా మనకు చెప్తే కూడా చిన్నప్పటి నుంచి వినుంటాం, లేదంటే మన ఉపన్యాసాల్లో వినుంటాం, లేకపోతే టీవీలో మా మాధ్యమాల్లో చూసుంటాం. అవి చాలా సులభంగా అర్థమవుతాయి. కానీ ఈ సబ్జెక్టుకి వచ్చేసరికి ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అవుతాడు మనిషి. నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ విషయం, ఎందుకంటే ఇది కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే సమాజానికి భిన్నంగా, ఓకే, ఇక్కడ ఉన్న పరిస్థితుల కంటే భిన్నమైనటువంటి ఆలోచనలు చేయాలి. నువ్వు భిన్నంగా ఉండాలి. నువ్వు ఏంటంటే అప్పుడు ఏటి వాళ్ళకు విచిత్రంగా కనిపిస్తాం, అంటే మామూలుగా కామన్ మ్యాన్గా కనిపించాం. వీడేంద్ర అంతా ఇలా ఇలా ఆలోచిస్తున్నాడు, ఇలా చెప్తున్నాడు అనే విషయంలో మిమ్మల్ని తప్పు పట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, మీరు సమాజంతో కలిసి ఉన్నారు, కానీ అక్కడ వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకంగా చూస్తున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళతో కలవరేలు అలాగని భిన్నంగా ఉండాలి. ఈ కన్ఫ్యూజన్లు ఏమవుతారంటే అటు ముందుకు పోలేరు, ఇటు వెనక్కి రాలేక మధ్యస్థంగా ఉండి మళ్ళీ ఏమి సాధించలేక కొన్ని చేసేసి దీన్ని వదిలిపెట్టేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. అది చేయకండి. ఎక్కడ కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను, నా క్లాస్కి వస్తే దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి. పట్టుకున్నారా వదలకండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్లో సక్సెస్ తప్ప ఇంకేం లేదు, కానీ ముందు ఈ సబ్జెక్ట్ని పట్టుకునే గట్స్ కావాలి. అది పట్టుకున్నప్పుడు మాత్రమే అవుతుంది. ఎప్పుడు మీకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. మనకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఢిల్లీలో ఒక పెద్ద జాబ్ వచ్చింది. ఓకే, అతనికి అమ్మ నాన్న మీద ఎక్కువ ప్రేమ. అవును, ఓకేనా. ఇప్పుడు నేను ఢిల్లీ పోతే మా అమ్మ నాన్న ఉండలేరు, నన్ను చూడకుండా అనే ఒక సెంటిమెంట్తోని అంత గొప్ప జాబ్ను వదులుకుంటాడు. మరి ఇప్పుడు ఇది ఇంపార్టెంటా? ఇది ఇంపార్టెంటే కదా. తల్లిదండ్రులు అనేది ఇంపార్టెంటే కదా. అలాగని ఇప్పుడు దీన్ని పక్కన వదులుకుంటే అంత గొప్ప అవకాశం మళ్ళీ వస్తుందో రాదు తెలియదు. ఇప్పుడు ఆ అవకాశాన్ని చేజించుకోవడం వల్ల అంతకు మించిన అవకాశాలు రావడం అనేది మొదలవుతుంది. ఇప్పుడు అతడు ఎలా ఆలోచిస్తాడు, ఇప్పుడు వెళ్ళాలా వద్దా, వీళ్ళ కోసం ఆగిపోతే క్యారియర్ పడుతుంది. ఓకే, పోనీ దానికోసం పోతే వీళ్ళ పరిస్థితి ఏంది. ఇప్పుడు దీనికి 2-3 ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు తల్లిదండ్రులు చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారా?
అంటే ఈయన స్థానంలో, లేదా కనీసం బాధ్యతలు అప్పచెప్పచ్చు ఎవరికైనా, తన వల్ల ఎవరైనా ఉంటే చేస్తే వాళ్ళ బాధ్యతలు అప్పచెప్పారు. బాధ్యతలు అప్పచెప్పు, బాధ్యత మన సబ్జెక్ట్లో బాధ్యత ఇంపార్టెంట్. సెంటిమెంట్ లేదని చెప్పాను, మన సబ్జెక్ట్లో బాధ్యత ఉంది. బాధ్యతలు అప్పచెప్పేసి అక్కడికి వెళ్ళిపోవచ్చు, కానీ ఇతను కూడా ఉండలేడు వాళ్ళు లేకపోతే. అక్కడ సెంటిమెంట్ వల్ల ఏమైపోయింది, అంత గొప్ప అవకాశం నీకు విశ్వం ఇవ్వడం వల్ల దాన్ని నువ్వు కాదనుకున్నావు, దానికి నువ్వు క్షమాపణ కోరుకోవాలి. మన సబ్జెక్ట్లో క్షమాపణ ఎక్కడెక్కడ చెప్పాలి, ఎందుకు చెప్పాలి? ఓకే, మీకు తెలియకుండా యువర్ ద బాస్, మీ ఆఫీస్లో ఎవరో మీ దగ్గర పనిచేస్తున్నారు, ఏదో సందర్భంలో ఏదో మాట అన్నారు, మీకు తెలియదు అతను గాయపడ్డాడు, అది మామూలైన క్యాజువల్ అని అన్నారని గాయపడ్డారు. కానీ ఏనాడు కూడా మీకు అది బాధ కనిపించలే, అతనికి అది ఎప్పుడు కూడా పట్టి పీడిస్తుంది గుర్తుకొచ్చినప్పుడు. ఇప్పుడు దానికి మీరు క్షమాపణ చెప్పుకోవాలి, మీకు మీరే చెప్పుకోవాలి క్షమాపణ. ఎందుకు చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, మీకు ఏమర్థం కానప్పుడు ఆ విశ్వానికి చెప్పండి. నాకు తెలిసి తెలియక ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ ఎవరికైనా కనుక బాధ పెడితే, ఏ రకంగా అయినా సరే, ప్రకృతి పరంగా కావచ్చు, మనుషుల పరంగా కావచ్చు, సమాజ పరంగా కావచ్చు, ఏ విషయంలో అయినా సరే, దానికి నన్ను క్షమించి వదిలేయండి, ఒక్కసారి మీరు యూనివర్స్ చెప్పేయండి. ఇక మీకేం ఉండదు, ఇక మీకేం ఏది కూడా మీకు అంటదు. అప్పుడేమవుతుంది, ఈ విషయం చూసుకుంటుంది, చూసుకొని ఏం చేస్తుంది, ఓహో ఇతని లోపలాగా ఒకటి ఉంది, దాన్ని తీసేయాలి, కాబట్టి అందరిని క్షమించేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే, అప్పటి వరకు ఏమవుతుందంటే, మీకు తెలియకుండానే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ సబ్జెక్ట్ చాలా డెప్త్గా పోయినప్పుడు కన్ఫ్యూజన్గా ఉంటుంది, కానీ విశ్వధర్మం వేరుంటుంది. విశ్వధర్మంలో ప్రతిదీ క్యాల్కులేట్ చేస్తుంది, అవును, మీరు చేసిన ప్రతిదీ కూడా క్యాల్కులేట్ చేస్తుంది, మంచిగా చెడు అనేది క్యాల్కులేట్ చేస్తుంది. ఇప్పుడు అతను అక్కడ బాధపడుతున్నప్పుడు ఏమవుతుందంటే, మీకు తెలియదు అతను బాధపడుతున్న సంగతి, ఓకే, అదేదో క్యాజువల్గానే అన్నారు కానీ అతను బాధపడుతున్నాడు, అది మీ యొక్క జీవన చక్రాన్ని డిస్టర్బ్ చేస్తుంది, ఓకేనా? అంటే కొన్ని కొన్ని విషయాల్లో ఏదైనా డిస్టర్బెన్స్ రావడం కానీ, పనులు కాకపోవడం కానీ, పనులు జరగకపోవడం కానీ, ఇలా ఎక్కడ మనం ఏం చేసామో మనకు తెలియదు. అవును, కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని మీరు క్షమించుకోండి, అద్దం ముందు నిల్చోండి, మనం మిర్రర్ వర్క్ చెప్పాం కాబట్టి నన్ను నేను క్షమించుకుంటున్నాను. ఎందుకంటే నీకు ఎన్నో రకాలుగా అనారోగ్యం కావచ్చు, లేకపోతే ఎన్నో రకాలుగా ఎన్నో విషయాలు మీకు ఆపాదించబడినప్పుడు, ఆ విషయాల్లో మీరు ఒక స్టెప్ తీసుకోలేకపోయినప్పుడు మిమ్మల్ని మీరు క్షమించుకోవాలి. ఆ క్షమించుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఓహో ఇక్కడ ఈ విషయంలో ఇతను చేయలేడు కాబట్టి తనను తాను క్షమించుకున్నాడు, నాకు అంత మంచి అవకాశం ఇచ్చి నేను ఉపయోగించుకోలేదు, సరే నాకు ఇది ఉంది, నేను డాక్టర్ దగ్గర వెళ్ళాలి, నేను వెళ్ళలేకపోయాను, అంటే నా శరీరాన్ని నేను బాధ పెట్టాను కాబట్టి దానికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఆరోగ్యంగా తయారైపోతారు. ఇట్లా ప్రతి దగ్గర కూడా మనం ఏం చేయాలంటే, ప్రతి దగ్గర కూడా మిర్రర్ ముందు నిల్చొని ఒక రోజు ఒక 5 నిమిషాలు ఒక క్షమాపణ పర్వం అనేది ఒకటి ఉంటుంది మన సబ్జెక్ట్లో. అక్కడ ప్రతి దగ్గర ఎవరెవరికి మనం ఎక్కడెక్కడ ఏమి ఇచ్చేసాము నువ్వు తెలియదు, దానికి క్షమాపణ అనేది కోరుకోవాలి. అలా క్షమించుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీ యొక్క అనాహత చక్రం అనేది క్షమాతత్వాన్ని పొంది అది ప్రేమతత్వంగా మారుతుంది. ఎప్పుడైతే అనాహత చక్రం, ఎప్పుడైతే మీకు 4th seal అంటారు దాన్ని, అది ఎప్పుడైతే ప్రేమతత్వంగా మారుతుందో, అప్పుడు ప్రకృతిని మీరు ప్రేమించగలుగుతారు, ప్రతిదాన్ని మీరు ప్రేమించగలుగుతారు, ఎక్కడ ఎవరికి బాధ పెట్టకుండా మీ యొక్క లైఫ్ అనేది నడుస్తుంది. ఆ క్రమంలో మీకు డబ్బు సంపద ఐశ్వర్యం అనేది ఆటోమేటిక్గా వస్తుంది, ఇంకా మీరు ప్రత్యేకంగా దాన్ని ఆకర్షించే అవసరం లేదు. ముందు మీరు క్షమతత్వం అలవాటు చేసుకోవాలి, దాంతో ప్రేమతత్వం అలవాటు అవుతుంది, దాని ద్వారా ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీరు కోరుకున్నాను మీ దగ్గరకు వచ్చేస్తాయి. అది ఈజీ టెక్నిక్ అన్నమాట. అది అందుకే మనం ఇంత కొన్ని చెప్పాం, ఉదయం లేచి నుంచి పడుకునే వరకు కృతజ్ఞతలు చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాం. దాంట్లో క్షమతత్వం అనేది కూడా ఒక పాయింట్ ఇది, కాబట్టి మనం క్షమాపణ చెప్పుకోవాలి, థ్యాంక్స్ చెప్పుకోవాలి రోజు కూడా. ఉదయం నుంచి సాయంత్రం వరకు 100 మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలని చెప్పాం. రీసెంట్లీ మా గ్రూప్లో, మణిమంత్ర గ్రూప్లో కూడా నిజంగా కూడా ఆ అబ్బాయి ఎవరో పెట్టారు, 100 థ్యాంక్స్ చెప్పాడు ఆయన, అంటే 100 కృతజ్ఞతలు చెప్పాడు ఉదయం లేచి నుంచి రాత్రి వరకు. అంటే దేని చెప్పుకోవాలి, కంఫ్యూజ్ అవుతారు కదా అందరూ. ఎంత స్థిరంగా కూర్చుండి, ఎంత ఓపికగా రాశాడు ఆ అబ్బాయికి, హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నేను నిజంగా కూడా. అంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను నిరంతర విద్యార్థిని అని, మనం చెప్పడం మట్టుకే చేస్తాం, దాన్ని ఆచరించేవాడు వేరు. మనం అన్నీ ఆచరించలేము, ఎందుకంటే మనం ఉన్న బిజీ షెడ్యూల్లో మనం అన్నీ ఆచరించలేము. ఆ అబ్బాయి ఎంత స్థిరంగా కూర్చొని 100 కృతజ్ఞతలు రాయగలిగాడంటే, ఒక కనీసం 2 గంటలు టైం పట్టుద్ది దానికి, దేనికి కృతజ్ఞతలు చెప్పాలని. అది ఎంత ఈజీ అయిపోయిందంటే, దాన్ని చదివేస్తే అయిపోతుంది అంతే, ఇక మొత్తం అన్నిటికీ కూడా మీరు క్షమాపణ కృతజ్ఞతలు చెప్పగలుగుతారు. ఆ కృతజ్ఞతల వల్ల
మీకు ఆ విశ్వం మీకు సహకరించి ఏది కోరుకుంటే అది మీ దగ్గరికి తీసుకొస్తుంది. అదే క్షమాపణలు కృతజ్ఞతలు మ్యాక్సిమం మన సబ్జెక్ట్లో ఎక్కడ వీలైతే అక్కడ చెప్పడం అనేది మొదలు పెట్టండి. ఆ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను మాత్రం స్పెషల్గా కృతజ్ఞత. చాలా థ్యాంక్స్ అండి. నేను కూడా చెప్తాను, చాలా ఫుల్లీ సాటిస్ఫైడ్ అయిపోయాను. నేను ప్రాక్టికులర్గా అన్ని చదివాను, మొత్తం కంప్లీట్గా చదివాను. ఎందుకంటే ఇంకా ఎక్కడేమన్నా మిస్ అయ్యాను అన్ని పర్ఫెక్ట్. ఉదయం లేచి సాయంత్రం వారికి 100 కృతజ్ఞతలు. అవి ఏంటి అనేది మంచిగా శుభ్రంగా రాశాడు. గ్రేట్ అతను ఓపికకి, అతని ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.